ఇన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యను పేదలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అమ్మ ఒడిలా ప్రభుత్వ పాఠశాలలను చూసుకునేలా సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలలో భారీ మార్పులు జరగనున్నాయి. ప్రతి ఊరిలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండడంతో పాటు పాఠశాలలలో కనీస సౌకర్యాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి కోసం ఇప్పటికే నిధులు కూడా మంజూరు చేసిందే. ఇకపై ప్రతి తల్లి అమ్మ ఒడిలా ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలనా చూసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లోనే ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తారు. కమిటీలో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతి తరగతిలోనే ముగ్గురు విద్యార్థుల తల్లులు ఈ కమిటీలో ఉంటారు. పాఠశాలలలో జరిగే ప్రతి సివిల్ వర్క్స్ ను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానంతోనే చేపడతారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యాచరణ మొదలవుతుంది. పాఠశాలలలో అవసరమయ్యే తక్షణ పనులను గుర్తించి జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 25,000 లోపు ఖర్చు అయ్యే పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే చేపడతాయి. అంతకుమించి 1,00,000 వరకు చేసే పనులకు ఎంపీడీఓ, 1,00,000 దాటే పనులకు జిల్లా కలెక్టర్లు అనుమతి ఇస్తారు. పాఠశాలలలో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల వంటి తాత్కాలిక మరమ్మతులు వంటివి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపడతాయి. వీటికి అవసరమైన దాదాపు 600 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సంఘాల మహిళలపై భారం లేకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులకు 25,000 అడ్వాన్సుగా అందించారు. వీటితో పాటు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే పనులను ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకే అప్పగించింది. దీంతో సంఘాలకు స్థానికంగా ఉపాధి దొరుకుతుందని, వారికి ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి బడిబాట కార్యక్రమం కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని, తల్లుల పర్యవేక్షణ పెంచడం ద్వారా బడిలో చేరే ఆడపిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని భావిస్తోంది. ప్రైవేటు బడి మోజును తగ్గించి నాణ్యమైన విద్యను అందించి ఉపాధ్యాయులున్న ప్రభుత్వ పాఠశాలల వైపు పిల్లలను చేర్పించేందుకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.